సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రు తనయ పతింబాసి తనరగలదే పాపరాశి దహించు వహ్నిదేవ కుమారి ఆత్మేషు నెడవాసి అలరగలదే పరమ పావనుడైన వరుణదేవుని సుత భర్తను విడనాడి వరలగలదే నాగస్వరానంద నాగరాజసు పుత్రి జీవితేశుని వీడి చెలగగలదే పార్వతీదేవి కృపను నా భార్యలైన అమరకాంతలు పతివ్రతల గుదురేని పుత్రనుడు ఈ యుక్తులు నా దగ్గర కాదు పార్వతీదేవి కృపను నా భార్యలైన అమరకాంతలు పతివ్రతలగుదురేని ఇప్పుడు వారల గప్పిన ఇంద్రజాల మహిమ తృటిలోన మధుమాయ మగును గాత ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు, కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, ఏంటి రహస్య మంత్రాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే.